పంచడానికి పైసలు వస్తాయి కానీ చేసిన వాళ్ళకి పైసలు ఇవ్వరా ఇది ఉపాధ్యాయులు అడుగుతున్నటువంటి ప్రశ్న జగన్ సర్కార్ని నిలదీస్తున్నటువంటి ప్రశ్న ఉద్యోగం రాత్రి పగలు పనిచేస్తారు రిటైర్మెంట్ అనేటువంటిది విశ్రాంతికి సంబంధించింది ఆ విశ్రాంతి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఏ ఉద్యోగైనా విశ్రాంతి తీసుకోవాల్సిన సందర్భంలో వాళ్ళని ఏడిపించుకు తినడం అంటే దారుణాతి దారుణమైనటువంటిది ప్రభుత్వాలు మొట్టమొదట చేయాల్సింది తమ ఉద్యోగులకి జీతాలు పర్ఫెక్ట్గా ఇవ్వటం వాళ్ళ రిటైర్మెంట్ ఫ్రూట్ఫుల్గా ఉండటం ఆ తర్వాత మిగతా పనులు చూసుకోవాలి అలా కాకుండా అసలైనటువంటి రాత్రి పగలు జనం కోసం కష్టపడే వాళ్ళనే వేధిస్తే గనక అది తీవ్రమైనటువంటి అసహనానికి అసంతృప్తికి కారణమవుతుంది ప్రభుత్వపు అసమర్థత అవుతుంది తాజాగా మనం బాక్స్లో చూస్తున్నటువంటిది ఉపాధ్యాయుడు పెట్టినటువంటి పోస్టు ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ప్రస్తుతం ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండున రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు రెండు వేల ఇరవై నాలుగులో చెల్లిస్తామని బాండ్లు ఇస్తున్నారు మిత్రులారా జాగ్రత్త పడండి ఇప్పటికే పిఎఫ్కి అతిగతి లేదు రిటైర్డ్ అయిన వృద్ధు వృద్ధులు రెండు మూడు సంవత్సరాలు ఆగాలి అప్పటి ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలి ఇది కనుక డబ్బులు ఇవ్వకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతకు మించిన అరాచకం మరొకటి లేదు ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఉండటానికి తగినటువంటిది కాదు ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది రెగ్యులర్ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలి అది నెరవేర్చాక నేను ఇష్టం వచ్చింది చేసుకో నేను సంక్షేమ పథకాలకు పంచుతాను నా ఓట్ల కోసం పంచుతాను మిగతాదంతా అది ఆత్పడేస్తాను అంటే కనుక తీవ్ర వ్యతిరేకత బిగినవుతుంది దానికి సాక్ష్యం ఇది ఇది నిజమో కాదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే